మన గ్రో అవుతున్నట్టు ఉంటది తేజ అని చూస్తుంటే. తేజ రొమాన్స్ లో ఆర్ చేయడు. దీప్ గార్ అంటున్నాడా గాడ్ అంటున్నాడా? రిలీజ్ ఈవెంట్ కి 100 కోట్ల షేర్ వచ్చింది. రిలీజ్ పనులన్నీ అయిపోయినట్టేగా? ఆ థియేటర్ లో పోస్టర్ మాడావా? అట్టిచ్చున్నా. ఆ డిస్ట్రిబ్యూటర్ తో మాడుకున్నా? అయిపోయి. టీవీ ప్రమోషన్ వెళ్ళిపోయినా? వెళ్ళిపోయి. ఓన్లే భయ్ అవకాదు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటిది? సెకండ్ వేవ్ అంటున్నారు థియేటర్ షట్ డౌన్ అంటున్నారు. ఏయ్ హలో భయ్, థియేటర్లు ఉంటాయి జనాలు కూడా వస్తారు, మంచి సినిమా అయితే 100% చూస్తారు. సెకండ్ వేవ్ లో తొక్కలేదు. రేపేంటి పనులు? రిలీజ్ తర్వాత మనం టీవీ లైవ్ చూసుకోవాలి అంతేగా. ఆ లైవ్ అలా చేస్తాం కానీ ఒక్కసారి లైవ్ చూడండి. రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు పూర్తిగా బంద్ కాబోతూ ఉన్నాయి. హాయ్ హాయ్ కనిపిస్తుంది అందరికి. హాయ్ నరేష్. హాయ్ విజయ్. లాక్డౌన్లో ఏం చేస్తా? లాక్డౌన్లో ఏం చేస్తాం భయ్య? ఇదిగా ఇలా ఫేస్బుక్ లైవ్ చేసుకుంటూ ఉంటాం. జాంబీ రెడ్డి బాగుందా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్. నెక్స్ట్ సినిమా ఇష్క్. ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. యా అందరూ ట్రైలర్ చూసి ఉంటారు కదా, ఎలా ఉందో చెప్పండి ట్రైలర్ కమెంట్స్లో. హీరోయిన్ బాగుందా ప్రసాద్? హీరోయిన్ బాగుందా బ్రదర్, అందుకే పెట్టుకున్నారు సినిమాలు. ఏంటిది ఓటీటీ? ఏయ్ నేను నీకు చెప్పానా? నేను చెప్పాను ఓటీటీలో రిలీజ్ అవుతుందని. ఊరినే అంటున్నా బ్రదర్, సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వట్లేదు, థియేటర్స్లోనే రిలీజ్ అవుద్ది. అయ్యేటప్పుడు ఫస్ట్ నీకే చెప్తాను. ఓకే సీ యూ ఎవ్రీబడి. ఆర్డర్ నాకు ఐడియా ఇచ్చింది ఓటీ. ఇష్క్ రివ్యూ? ఇష్క్ పబ్లిక్ రెస్పాన్సా? ఇష్క్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్? అందరూ నా సినిమా మీద పడ్డారేంట్రా? ఏంటి ఫుల్ మూవీ? మర్రా మీరు అందరూ ఒక్కొక్క సెల్ఫీ అన్నా. సినిమా అదిరిపోయింది అన్నా. జాంబీ రెడ్డా? కాదని ఇష్క్ అన్నా. ఇష్క అన్నా మీడియా కన్ను కొట్టిన అమ్మాయి రొమాన్స్ అయితే సూపర్ అన్నా. రే నామే జోక్లు ఎగిరే. నిజమన్నా సూపర్ ఉందన్న సినిమా. ఎక్కడ రిలీజ్ అయింది? ఎక్కడ రిలీజ్ అయింది సినిమా అన్నా? అవలేదన్నా పోరా అమ్మ గొడవ. కరోనా కల్లోలం కారణంగా లాక్ డౌన్ దిశగా తెలంగాణ వెళ్ళబోతోంది. ఇష్క్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్? ఇష్క్ రివ్యూ? ఇష్క్ పబ్లిక్ రెస్పాన్స్? ఏంటి ఫుల్ మూవీ? అందరూ నా సినిమా మీద పడ్డారేంట్రా? సార్ 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 షోరా సార్, థియేటర్లు పక్కానా సార్? జులై 30గా ఇక నేను చూసుకుంటాను సార్.